శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని సచివాలయం వద్ద బుధవారం సర్పంచ్ కొల్లి ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మీపురం పంచాయతీకి సంబంధించిన 23 నూతన పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు సర్పంచ్ కొల్లి ఈశ్వర్ రెడ్డి అలాగే ఎంపీటీసీ కాగితాల కృష్ణారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా యశ్వరెడ్డి మాట్లాడుతూ, నేడు జగనన్న ప్రభుత్వంలో నూతనంగా వచ్చిన పెన్షన్ల పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఆనాడు జనభూమి కమిటీలాగా మోకాలు చూసి పెన్షన్లు ఇచ్చే పద్ధతులు ఇప్పుడు లేవని, అర్హులైన ప్రతి పేదవారికి పెన్షన్లు మంజూరు చేస్తున్నామని అందుకు ఇదే ఉదాహరణ అని తెలిపారు. ఈ అభివృద్ధి ప్రతిపక్ష తెలుగుదేశం వారి కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కృష్ణారెడ్డి, చాట్ల రమణ, బాసి రామారావు, బోరా రాజారావు, పంచాయతీ కార్యదర్శి మోజేష్ ప్రసాద్, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఇక్కడ విచ్చేసిన కార్యక్రమం ఏంటంటే, రాష్ట్రం మొత్తం కూడా ఈ ఫంక్షన్ కార్యక్రమం అనేది ఒక పండగ వాతావరణంలాగా చేసుకుంటూ, మొన్ననే లావేరులో కూడా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మీటింగ్ పెట్టి మీ అందరికీ చెప్పడం జరిగింది. ఇందులో చాలామంది వరకు వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ చాలామందికి ఒక 3 నెలల 2 నెలల క్రితం లేదా 6 నెలల క్రితం కొంతమంది రావాల్సింది. మన సెక్రటరీ గారు చెప్పినట్టుగా ఆల్రెడీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక రోజు 2 రోజులు 1 నెల అటు ఇటు అవ్వచ్చు. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అనేది అందుతుందని ఈ సభాపూర్వకంగా సగర్వంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఒక ఫంక్షనే కాదు, లేకపోతే ఒక అమ్మ ఒడి కానీ ఇచ్చిన ప్రభుత్వంలో ప్రతి నెల కూడా 1 నుంచి 2 సంక్షేమ కార్యక్రమాలు ఉంటున్నాయి. ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో, అంటే ఈ మధ్యలో ఎటువంటి సర్పంచ్ కానీ లేదా ఎంపీటీసీ కానీ నాయకులు ప్రమేయం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వారికి అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు పడ్డా ఎక్కడ జరగని విధంగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరగడం నిజంగా చాలా గర్వించదగిన విషయం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఈరోజు ఫంక్షన్ అయిందని ఇంకోటని టీడీపీ వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళకి ఏది డబ్బులు పంచేస్తున్నారు, ఇవన్నీ ఇచ్చేస్తున్నారు అని. ఇంకోవైపు మళ్ళీ వాళ్ళే చెప్తారు, ఇప్పుడు 3000 పెంచుతామన్నారు, 3000 పెంచలేదు, లేకపోతే ఇలా లబ్ధిదారులని కోట విధించేస్తున్నాడు అంటే, అక్కడ వాళ్ళు ఆడే మాటలు ఓసర వేలు కంటే అధ్వానంగా వాళ్ళ మాటలు అనేది మార్చడం జరుగుతుంది. అవునా కాదా? ఒకవైపు ఏమో ఉచితంగా అన్ని ఇచ్చేస్తున్నారు, రాష్ట్రంలో ప్రావించి 2019 నుంచి ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు, ఒకరో ఇద్దరికైనా కూడా కొనుక్కోవడం జరిగింది. అంటే ఇక్కడ సిస్టమ్ ఎలా ఉందంటే, ఒకప్పుడు ఎవరో ఉంటే పైన అధికారులు ఒకరో ఇద్దరు చేసేవారు, కానీ ఈరోజు అలా కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి డైరెక్ట్గా కింద వాలంటీర్ వరకు ఒక సైన్లాగా ఒక గొలుసులాగా ప్రారంభమయ్యి, ఎవరితో మధ్యలో సంబంధం లేకుండా, ఎవరికి ఎటువంటి కమిషన్లు ఇవ్వకుండా, ఎవరు కాళ్ళు చేతులు పట్టుకొని బ్రతిమాలకుండా డైరెక్ట్గా మీకు కావాల్సింది, మీకు రావాల్సింది ఏదైనా ఉంటే ఇక్కడ ప్రతి పంచాయతీ ఆఫీస్లో కూడా, ప్రతి పంచాయతీలో కూడా ఒక సచివాలయం ఏర్పాటు చేసి మీకు మీరుగా లబ్ధిపొందే విధంగా ఆయన ఒక సిస్టమ్ అనేది దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ సచివాలయానికి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రాప్తికి మన వెల్ఫేర్ అసిస్టెంట్ గారు అయితే ఉన్నారు. ఈయనైతే వాలంటీర్లకి చెప్పి ఏ ఒక్క మీ క్లస్టర్లో ఏ ఒక్క కుటుంబంలో కూడా అర్హత ఉంది, అంటే కొన్ని సాంకేతిక కారణాలు కొన్ని పెద్ద అప్పుడంతా తిరిగివాడు ఆయనకి వాళ్ళ రేషన్ కార్డు ఒకటి అయిపోవడం, ఆయనకి ఆవిడకి పెన్షన్ రావడం ఇలాంటి కార్యక్రమాల వల్ల తప్ప, కానీ ఎటువంటి రాజకీయంగా లేకపోతే ఇంకా వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఏ ఒక్కరికి పెన్షన్ ఆపే కార్యక్రమం లేకుండా, కుల మత వర్గ వర్ణ ఇలాంటి వివక్ష లేకుండా అర్హత ఉంటే చాలు మీకు ప్రభుత్వ పాలకు వస్తుందని ఒకే ఒక కార్యక్రమంతో పారదర్శకంగా, పారదర్శకం అంటే మా అందరికి తెలిసిందే కదా, మరి అందులో దాయడానికి మసిపూసి మాడిగా చేయడానికి ఏమీ లేకుండా, మీకు అర్హత ఉంటే, మీకు 60 సంవత్సరాలు దాటి ఉంటే, ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం ఉంటే పెన్షన్ వస్తుంది అని నిరూపించడానికి వాలంటీర్లకు అందరికీ ఖచ్చితంగా ఈ యొక్క మేము దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇంటింటికే సరే సెక్రటరీ గారికి, మిగతా మన పంచాయతీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి హాజరైనటువంటి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలతో పాటు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమంలో భాగంగా ఒక విషయం నేను చెప్పదలుచుకుంటున్నాను. ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హయాంలో మనం ఒక పెన్షన్ పెట్టాలి అంటే సుమారుగా 1 సంవత్సరం పట్టేది. ఈరోజు భర్త చనిపోయాడంటే ఆ పెన్షన్కి 1 సంవత్సరం వరకు మనం ఆగాల, ఆగితే తప్ప వాడు ఎప్పుడో ఆ సిస్టంలో ఓపెన్ చేసి ఒక 10 రోజులు ఉండి ఆ 10 రోజుల్లో ఈ పెన్షన్ పెట్టుకునేవాళ్ళు. ఈ పెన్షన్ ఓకే అవ్వడానికి కూడా పంచాయతీలు 5 పెద్దలను కలవాలి. 5 పెద్దలను కలిసి ప్రతి ఒక్క పెద్దతో మనం సంతకం పెట్టించుకొని
మళ్ళీ ఐదుగురు పెద్దల తర్వాత మనం పంచాయతీ సెక్రటరీ దగ్గరకు వచ్చి సార్ ఈ ఐదుగురు పెద్దలు ఈ సంతకం పెట్టారు నాకు పెన్షన్ ఇవ్వండి అంటే భర్త చనిపోయిన పెన్షన్కే ఇలా చనిపోయాడు అప్పుడు మన పంచాయతీ సెక్రటరీ గారు ఒక సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్తో పాటు ఈ ఐదుగురు సంతకాలు పెన్షన్ ఓకే అయ్యేది